सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम्। महाभारतं उद्योगपर्वं నలభై రెండవ అధ్యాయం సనస్వజాతీయంలో సనస్వజాతుల వారికి ధృతరాష్ట్రుల వారికి ఉన్న జరుగుతూ ఉన్న సంవాదాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. ధృతరాష్ట్రుడు అడిగాడు, ఓ సనస్సుజాత, మీరు అన్నారట కదా మృత్యు అనేటువంటిది లేదని, మరి మృత్యువును దాటడం కొరకు దేవతలు అసురులు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి దానికోసం ప్రయత్నించారని చెప్పి తెలుసు. మృత్యు అనేదే లేకపోతే వీళ్ళు ఎందుకు ఆచరించారు? బ్రహ్మచర్య వ్రతం వలన మృత్యువును దాటచ్చా? మృత్యు అనేటువంటిది అస్సలు లేదా? నా సందేహాన్ని తీర్చవయ్యా. సనస్సుజాతుల వారు అన్నారు, చాలా గొప్ప ప్రశ్న వేసావయ్యా. ఆ మృత్యు ఉందా లేదా? లేదు అనేది నిజమా, దాటచ్చు అనేది నిజమా? రెండిట్లో కూడా కామన్గా ఒక ఆన్సర్ ఉంది, మృత్యువుని అధిగమించే అవకాశం ఉంది అని. అవునా? మృత్యువుని అధిగమించే అవకాశం ఉంది అనే విషయం కామన్గా ఉంది గ్రహించగలిగితే. కానీ వీడికి ఏంటి అంటే, అధిగమించడానికి ప్రయత్నం చేయాలి కదా, దానంతటా అదే మన దగ్గరకు వస్తే బాగుండుగా. ఎవరు కోరుకుంటారు ఇది? సోమరిపోతుళ్ళు కోరుకుంటారు. అవునా? నాకు కావాల్సిందంతా నేను లోపల తలుచుకుంటూనే నా దగ్గరకు వస్తే ఎంత బాగుండు. ఏదో రాజ్యంలో ఒక రాజట, ప్రజలు ఏం అడిగినా ఇచ్చేసేవాడట. వాళ్ళెవరో భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఆయన అడిగారట, అయ్యా మాకు జీవన ఉపాధి కూడా లేదు, బ్రతుకు తిరుగు లేదు, చాలా కష్టపడుతున్నాము, మమ్మల్ని ఆదుకోండి, ఏం కావాలి అని అంటే మాకు రెండు గేదెలు ఇవ్వండి అని అడిగారట. సరే ఇచ్చేసాడట. మళ్ళీ బాధలుగా ఉన్నాము అని చెప్పుకున్నారట. అయ్యా గేదెలను అయితే ఇచ్చారు కానీ వాటిని పోషించేవాళ్ళు లేరు, కాబట్టి మాకు ఒక పని మనిషిని ఇవ్వండి అన్నారట. ఇచ్చేసాడట. మళ్ళీ వెళ్ళి అడిగారట, అయ్యా పోషించడానికి ఉన్నాడు కానీ వాటికి పాలు వీతికి అమ్ముకొచ్చేవాడు లేడు అని అన్న. సరే ఇంకొక మనిషిని కూడా ఇచ్చేశారట. రెండు గేదెలు ఇచ్చారు, వాటికి గడ్డి తీసుకుని వచ్చి వేసి అవి పేడ పెడితే తీసివేసి వాటిని మేపుకొచ్చే వచ్చి ఒకడు చక్కగా పాలు వీతికి
అమ్ముకొచ్చి డబ్బులు ఇచ్చేవాడు. ఆ తర్వాత వీళ్ళు అడగకుండానే ఒక నలుగురు మనుషులను పంపించాడట ఆ రాజు వాళ్ళ ఇంటికి. ఎందుకు అంటే, అయ్యా మీకు లేచి పని చేసుకోవడం కష్టం, గేదెలు మేపుకోవడం కష్టం, పాలు పితుక్కొని అమ్ముకొచ్చుకోవడం కష్టం కదా, అవునా? ఇవన్నీ కష్టాలతో పాటు మీరు వండుకొని తినడం కష్టం అవుతుంది కదా, చక్కగా మీరు అట్లాగే పడుకోండి, బెడ్రూమ్ నుంచి అస్సలు బయటకు రాకండి, బెడ్రూమ్ నుంచి బయటకు రాకండి. వీళ్ళు నలుగురు మనుషులు వీళ్ళే వండుకుంటారు, వీళ్ళే తిని వీళ్ళే పాత్రలు కడిగేసి వీళ్ళు పనులలో ఏదో వాళ్ళు ఉంటారులే, కానీ మీరు మాత్రం వాళ్ళ వైపు కన్ను కూడా ఎత్తి చూడకండి అన్నమాట. ఏం చేస్తారు ఇప్పుడు? అర్థమైందా? పిల్లి కూడా పొట్ట నిండా భోజనం పెడితే ఎలుకలు మీదెక్కి దూకుతూ ఉన్నా వాటిని వేటాడదట కదా, మొదట పొట్టలో కాలితే లేచి పనిచేయడం అంటూ జరుగుతుంది. అవునా? సోమరపోతులు కోరుకునేది ఏంటి అని అంటే, వాళ్ళు అనుకున్నట్టు అన్నీ వాళ్ళ దగ్గరికి వాటంతరమే వచ్చేసేయాలి కదా. పైగా వాళ్ళు ఏం చేసినా ఎవరు ఏమీ పట్టించుకోకూడదు, కావున వీళ్ళు ఏ పాపాలు చేసినా కూడా వీళ్ళకి ఏ శిక్షలు రాకూడదు. వీడు చూడండి, సోమరపోతుల సంఘానికి ఈయన చైర్మన్ లాంటి వాడు, ఉట్టి ప్రెసిడెంట్ కూడా సరిపోడు. ఎవడు? ఈ ధృతరాష్ట్రుడు. ఈ త్రాష్ట్రుడు వాడికి అస్సలు కారణం ఎవరయ్యా అంటే, కురుక్షేత్ర సంగ్రామం అనే కారణం ఈ ధృతరాష్ట్రుడు. అలాగే బాగా గమనించండి, ఎక్కడ ఏ విధంగా చిన్న గొడవ జరిగినా ఎక్కడో ఎవడో ఒకడు సోమరపోతే ఏదో ఉంటాడు. పెద్ద పెద్ద గొడవలు జరిగినా కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు. రామరావణ యుద్ధానికి హేతు ఎవరు చెప్పండి? కరెక్ట్గా ఒకే పేరు చెప్పండి, శూర్పణఖే కారణం. రావణాసురుడు కాదా? మారీచుడు కాదా? సీతాదేవి కాదా? రాముడు కాదు, శూర్పణఖే. ఆ పాపిష్టిదే కారణం, దానికి పుట్టినటువంటి పాపబుద్ధులే ఇంత పెద్ద మహాసంగ్రామానికి హేతులయ్యాయి కదా. ఆ మొట్టమొదటే వాళ్ళమ్మ సరిగా పెంచి సచ్చిందో లేదో అని, తర్వాత అన్న వాళ్ళన్నకన్నా బుద్ధి ఉంటే నాలుగు తన్నిగా అంత లోపలేసుకుని ఉంటే, అవునా? కాలో చేయ ఎరగొట్టి హాస్పిటల్లో వేసున్నా ఒక 6 నెలలు పోస్ట్ పోన్ అయ్యింది అయ్యతో కదా. ఒక కాలో చేయ పూర్తిగా తీసేసి ఉండుంటే అట్లే యోగ శాశ్వతంగా హాస్పిటల్లోనన్నా ఉండుండేది. కానీ దాన్ని వదిలిపెట్టి దాని మాట విని వ్యవహరించడం వలన మొత్తం సర్వనాశనానికి ఇదవుతుంది. అలాగే ఇక్కడ ఈ ధృతరాష్ట్రుడు వెద ఉన్నాడే, వీడే వీళ్ళ కొడుకులకి సరిగా శిక్షణ ఇచ్చుకోకపోవడం వల్లనే అంత మహాసంగ్రామం జరగడానికి హేతు అయిందండి, అంతటికే కారణమైందండి. అలాగే ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఇక్కడ ఏంటి అని అంటే, రెండిట్లో ఏదో ఒకటి నిజమని, వీడి కానీ నిజమని నమ్మేటట్లయితే ఫాలో వెళ్ళిపోవచ్చు కదా. ఆహా, బ్రహ్మచర్య వ్రతం ఆచరించాలంటే అది మన ఎక్కడ మన వల్ల ఎక్కడ అవుతుందిలే అండి. అసలు లేదని తెలిస్తే ఆ టెక్నిక్ ఏదో పట్టుకుంటే అక్కి ఒకటి మా చేతికి ఇస్తే దాన్ని తీసేసుకుందాం, లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇది చావు లేకుండా చేసే ఇల్లు గృహమో ఏదో ఒక గెస్ట్ హౌస్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటే సరిపోయేదండి, దాటేసుకుంటామండి అని చూస్తున్నాడు. కానీ సనస్సుయాతల వారు చెప్తున్నారు, అందుకే కదా ఈయన వచ్చింది కదా, మందు వేయడానికే కదా వచ్చాడు. చూడండి 4వ శ్లోకం. ఉభే సత్యే క్షత్రియై తస్య విద్ధి మోహాన్మృత్య సమ్మతోయం కవీనాం ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి తథా ప్రమాదాతమృతత్వం బ్రవీమి. ఉభే సత్యే, ఏతస్య ఉభే సత్యే విద్ధి క్షత్రియ, ఓ రాజా అవరెండో నిజమేనయ్యా, అవరెండో నిజమే. ఎస్, మోహాత్ మృత్యు అయం కవీనాం సమ్మత. ఈ కవులు ఉన్నారే అంటే ఋషులైన వాళ్ళు, క్రాంత దర్శనాత్ కవి అని. ఇది ఇప్పుడు కవులు కాదు, ఏదో నాలుగు మాటలు తీసుకొని వచ్చి మంచి పదాలు ఉంటాయి కదా చెప్పినట్టు అని వాటి మధ్యలో వేసి అలాగా పద్యాలు శ్లోకాలు లేకపోతే ఇది ప్రోజ్ రాసేసి
అక్కడ అందిచేస్తున్నటువంటి రా ఇలాంటి వాళ్ళు అని కాదు. కవి అంటే ఎవరు అంటే రవి కాంచ్ అనేది కవి కాంచును అంటారు. సూర్యుడికి కనిపించనది కూడా కవికి కనిపిస్తుంది అంటే అంతర్గతంగా వెళ్ళి ప్రకృతిని వెతికి ప్రకృతిని బయటికి తీసేవాళ్ళు కొంతమంది అయితే ప్రకృతిని కూడా దాటి ప్రకృతిలో వైభవాలను చూపించేటువంటి వాళ్ళను కనిపెట్టి బయటికి తీయడం కొంచెం లోపల వెళ్ళిన ఋషులు అని అంటారు. అయ్యా మహానుభావులు ఋషులైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు చెప్తున్నారు మోహం వలన మృత్యు కలుగుతుంది అని. సరే నువ్వేం చెప్తావయ్యా అని అడుగుతావేమో. ఇదిగో ప్రమాదం వై మృత్యు అహం బ్రవీమి. నేనేం చెప్పాను అని అంటే ప్రమాదం వలన మృత్యు కలుగుతుంది అయ్యా అన్నారు. దీన్ని ఒప్పుకుంటామండి అని అంటారు అన్నారు కదా. మోహం వలన మృత్యు కలుగుతుంది అని అంటే మేమందరం ఒప్పుకుంటాము ఒప్పుకోము, కానీ సమాజంలో 95% కాదు 99.9% ఒప్పుకోరు మోహం వల్ల కలుగుతుంది. ప్రమాదం వల్ల కలుగుతుంది అంటే ఓ యాక్సిడెంటల్గా వస్తుందా, యాక్సిడెంట్ వలన వస్తుంది. ప్రమాదం వయ మృత్యు అవురు అవురు అవురు. తథా అలాగే అప్రమాదం అమృతత్వం బ్రవీమి. అప్రమాదమే అమృతత్వం. కారులో పోతున్నావు నిద్రపోయావా, ప్రమాదం. పక్కకు చూసావా, ప్రమాదం కదా. కొంచెం అజాగ్రత్త వహించావా, ఎదురుగా నుంచి ఎదురు కొట్టచ్చు, నువ్వే ఎదురు కొట్టచ్చు, ప్రమాదం. ఇది కాదు ప్రమాదం అని అంటే అర్థమైందా, ప్రమాదం అంటే యాక్సిడెంటు అని కాదు. ఏమటయ్యా ప్రమాదం అని అంటే ఆత్మను మరచిపోవడమే ప్రమాదం. అర్థమైందా, ఆత్మను మరచిపోవడమే. మరి మోహం అంటే, మోహం అంటే ఏంటి? అసత్యమైనవి సత్యమని భావించి జడమైన వాటిలో సుఖాలు ఉన్నాయని భావించి అవే పరమం అనుకోను, వాటి కోసమే జీవితం అంతా వినియోగించడం ఏదైతే ఉందో అది మోహం అండి. ఇంతకు ప్రమాదం వలన వస్తుందా మృత్యు మోహం వలన వస్తుందా? ఓ విషయం తెలుసా, ఆత్మను మరిచిపోయామండి. ఒక్కొక్కసారి ఆత్మను మరిచిపోయినా పెద్దగా బాధలు కలగకపోతుంది. ఏమిటయ్యా అంటే అది గాఢ నిద్రలో ఉన్నాడు అని అనుకోండి, ఆత్మ గుర్తులేదు. అదేనా, ఆత్మ గుర్తులేదు. మరి ఏం చేస్తున్నాడు, నిద్రలో సుఖంగా ఉన్నాడా లేడా? సుఖంగానే ఉన్నాడు. అవునా, అయితే 24 గంటలు నిద్రపోతారా? అవకాశం లేదు. మరి ఎప్పుడు నిద్రపోతున్నాడు అని అంటే నిద్రమోహమాడు అంటారు. ఎప్పుడు నిద్రే పరమంగా భావించినటువంటి వాడిని చచ్చిన వాడి కింద లెక్క కట్టేస్తారండి. అవునా కాదా, నిద్రే జీవితం అనుకుంటే నువ్వు చచ్చిపోయినట్టే లెక్క నీ లెక్కల్లో. రెండోది ఏంటి అంటే, సరే నిద్రమోహం లేస్తే ఏం చేస్తాడు, కుంభకర్ణుడిలాగా తినడం మొదలు పెడతాడు. కుంభకర్ణులాగా అనుభవించాలి వాడికి. ఏం కావాలి, చూసినటువన్నీ కావాలి, చూసినటువన్నీ కావాలి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, అయ్యా ప్రమాదాలన్నీ ఏ విధంగా జరుగుతాయి, ఒకగెత్తైతే అస్సలు ప్రమాదం ఏంటి అంటే నువ్వు ఆత్మవు అని గుర్తుంచుకొని ఉన్నావు అని అనుకో, నువ్వు పరమస్థితిలో ఉన్నావు, నీకు దుఃఖాలు అనేటివి రానే రావు. జీవితంలో పరాకాష్ట అదే, మానవుడిగా పుట్టినందుకు సాధించాల్సినటువంటివి 4 పురుషార్థాలు అన్నారే, ధర్మ అర్థ కామ మోక్షాలు ఉన్నాయి కదా. అవునా, ఈ మోక్ష పురుషార్థాన్ని అందుకునే కోసమే పుడుతున్నాడు కదా. అప్రమాదంలో ఉన్నాడు రా అంటే ఆత్మతత్వంలో ఉన్నాడు అని. ప్రమాదం ఆవహించింది అంటే నువ్వు ఆత్మను మరిచిపోయావు అని. ఆత్మను మరిచిపోతే ఏమవుతుంది, కాచుకొని ఉంటుంది. ఇక్కడ ఒక రాక్షసుడు, ఎవడవాడు, అహంకారం అనేటువంటి వాడు. దేహాత్మభావం పుట్టింది. దేహాత్మభావం పుట్టిన తర్వాత ప్రతి ఒక్కడికి ఏమనిపిస్తుంది, అర్థం కామం. అవునా, ఒకడు అర్థం కోసమే అంటే, అర్థం కోసం అంటే ఏదో విషయాలని కాదు,
అర్థమంటే సంపదలు అది ప్రపంచమంతా కూడా సర్వరకాలైనటువంటి సంపదలు అధికారాలతో సహా వాటి వెంటబడడం. కామం అంటే ఏంటి? అన్నీ సంపాదించి పెట్టుకొని హాయిగా అనుభవిస్తూ కూర్చోవడం. ఎన్ని అనుభవిస్తావయ్యా తృప్తి తీరే అంతవరకు? తృప్తి ఎప్పుడు తీరుతుందయ్యా? ఓకే కానీ ఇంతకు నువ్వు తృప్తి లేకపోతే కదా అనుభవించాలి అని అనుకుంటావు. అవునా? నీకు ఎంతవరకు నీకు అనుభవించాలి అని అనిపిస్తూ ఉందో నీకు అంతవరకు అసంతృప్తిగా ఉన్నావు అని అర్థం. అసంతృప్తిగా ఉన్నావు అంటే దుఃఖం ఉంది అనే కదా అర్థం, దుఃఖం ఉంది అనే కదా అర్థం. సో కాబట్టి ఏంటి అంటే అర్థకామ ఆసక్తి ఉన్నంత వరకు ఆత్మ నీకు లభించదు. ఓకే, అయితే అర్థకామాలు వదిలేస్తామని అంటావా? దానికి అన్నారు కదండి ధర్మంగా సంపాదించుకో ధర్మంగా అనుభవించు అని. ఓకే ఓకే ఓకే, ఇంకో విషయం మీకు తెలుసా, ధర్మ అర్థ కామ మూడింటి మీద ఆసక్తి కూడా ప్రమాదానికే హేతు. మరి ఇట్లా చెప్పేస్తున్నారు ఏంటి స్వామిజీ, మేమంతా వింటూ ఉన్నటువంటి వాళ్ళమే, వాళ్ళ వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళమే కదా అని అంటారేమో. లోకమంతా వచ్చి వింటున్నారా? సనస్సు జాతీయం వింటున్నారా? ఎవరికో కొంతమందికే కలుగుతుంది. ఏమని? దుఃఖాలను దాటాలి అని, జనన మరణాలను దాటాలి అని. అట్లాంటి వాళ్ళకే జ్ఞానం కావాలి అని అనిపిస్తుంది కదా, వాళ్ళే వింటూ ఉంటారు. వీళ్ళలో ఏంటంటే నిజాన్ని గుర్తించగలగాలి. ఏంటి అని అంటే శరీర మనోబుద్ధులు పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మను అనే విషయంగా నువ్వు మర్చిపోకపోయేటట్లయితే, నువ్వు గుర్తుంచుకొని ఉండేటట్లయితే నీకు లోపల దుఃఖం కలిగే అవకాశం లేదు. అవునా? సో కాబట్టి ఎందుకు అంటే ప్రపంచాన్ని లక్ష్యంగా ఎందుకు ఉంచుకుంటున్నావు అని అంటే నీకు లోపల ఏదో అసంతృప్తి కలిగింది. కారణం ఏంటంటే అజ్ఞానం వచ్చేసింది. అజ్ఞానం రావడంతోనే నువ్వు ఆత్మను మర్చిపోతున్నావు. ఆత్మను దేహభావం వచ్చేస్తుంది. దేహభావం వస్తే ప్రపంచం మీద విపరీతమైన ఆశలు వచ్చి కలుగుతాయి. వాటినే మోహం అన్నారు. ప్రమాదం వల్లే మోహం కూడా కలుగుతాయి. ఆత్మను మర్చిపోయినా విషయ ఆసక్తి కానీ కలగకపోతే సుఖంగానే ఉంటావు, సుఖంగానే ఉంటావు కదా. కానీ ఆత్మజ్ఞానంలో ఉంటే నువ్వు శరీర మనోబుద్ధులు ఏ పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమన్నారు అక్కడ, కర్మణి అకర్మయ పశ్యేత్ అన్నారు. పనులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా నేనేమి చేయట్లేదని గుర్తించాడండి అని. వాడు ఎవడంటే జ్ఞానే వాడు, వాడు సుఖంగానే ఉంటాడు. కానీ దేహాసక్తి వచ్చింది అని అంటే లోపల రజోగుణం విజృంభిస్తుంది. నీకు ఏమున్నా ఏమనిపించినా సుఖం అనేది లేకుండా చేస్తుంది. నీకు విశేషం తెలుసా? అర్ధకామాల వలన అంటే ఓకే కానీ స్వామి, మరి ధర్మం వలన కూడా మృత్యు వస్తుంది అని అంటున్నారే. ఎస్, ధర్మం వలన కూడా వస్తుంది. ఎందుకు అంటే ధర్మం ఎందుకు ఆచరిస్తున్నావు? పుణ్యాల కోసమేగా. అవునా? ధర్మ ఆసక్తి ఏంటి? పుణ్యం కోసమేగా. మరి పుణ్యం ఏం చేస్తుంది? మొత్తం లోకాలకి తీసుకెళ్తుంది, పైలోకాలకి తీసుకెళ్ళిపోతుంది, నీకు ముక్తికి దూరం చేస్తుందిగా. సో ధర్మ ఆసక్తి అనేటువంటిది కూడా మోహాన్ని కలిగిస్తుంది. మరి ధర్మంగా ఉండొద్దంటారా అని ఎవ్వరూ అనలేదు. నువ్వు ధర్మాన్ని వదిలిపెడితే మోక్షం గురించి అస్సలు తెలుసుకునే అవకాశం కూడా కోల్పోతావు, అవకాశం కూడా కోల్పోతావు, ఆకాశం కూడా కోల్పోతావు. అయితే ఇక్కడ ఏంటంటే మోక్షాన్ని పొందడమే ధర్మం అని అనుకున్నటువంటి వాడు ఉన్నాడే, వాడు అజ్ఞానాన్ని కూడా తరించేస్తాడు, అప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఇక్కడ గుర్తించండి ఏంటి అని అంటే నువ్వు అడిగి నువ్వు చెప్పినాడు ఈ రెండూ నిజమే. వాస్తవానికి వ్యక్తికి మృత్యువు లేదు. ఎలా? ఒక్కటే, ఉభే సత్య క్షత్రియ అస్య విద్ధి. రెండూ నిజమే. బ్రహ్మచర్యం వలన మృత్యువును దాటుతున్నాడు, లేదా మృత్యువే లేదు. నేను ఆత్మలో అని అనుకో, జ్ఞానంలో ఉన్నాడు అనుకోండి, మృత్యు ఎక్కడిది ఇప్పుడు? ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి మృత్యు అనే లేదు. నేను ఆత్మను, ఆత్మకు మృత్యువు ఎక్కడిది? లేదు. అయ్యా నేను ఆత్మనే అయ్యున్నాను కానీ మర్చిపోతున్నానండి, నేను ఆత్మను అందుకోవాలనుకుంటున్నానండి. ఓ రథం బ్రహ్మచర్యం, రథం బ్రహ్మచర్యం. ఏమిటయ్యా ఇక్కడ బ్రహ్మచర్యం అని అంటే బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచర్య.
సర్వకాల సర్వావస్థలలో నీకు ఎక్కడ ఎప్పుడు బయట కనిపించినా లోపల ఏది కనిపించినా పరబ్రహ్మమే అని అనుకునేటువంటి స్థితి దాన్ని కొనసాగించడం ఉంది. ఇది బ్రహ్మచర్యం. దీని వలన నువ్వు బ్రహ్మత్వాన్ని పొందావు. ఎస్. ఎటొచ్చి ఏంటి అంటే నేను దేహం కాదు ఆత్మను అని తెలుసుకున్నావా అనుభవంతో మృత్యువే లేదని తెలుస్తుంది. ఈ విషయం అర్థమైంది కానివ్వండి, కానీ మనసు చెలిస్తుంది అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పట్టుకో. అంటే ఏది కనిపించినా ప్రపంచం పరమాత్మయే అనుకో. నువ్వు పంచజ్ఞానేంద్రియాలతో ఏది చూసినా ఆ చూడబడేది పరమాత్మయే అనుకో అని మూసేశానండి. ఇప్పుడు కళలలో నీ కళలలో ఏది గుర్తొచ్చినా కూడా పరమాత్మయే అనుకో. అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్య సహాన అన్నారే 8వ అధ్యాయంలో. తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన అన్నారు. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఇదేనండి. ప్రతి ఒక్కటి పరబ్రహ్మస్వరూపమే అని కానీ నువ్వు గుర్తుంచుకునేటట్లయితే నువ్వు మృత్యువుని దాటుతావు. అది కాదు స్వామి, ఇంకొక విషయం మాకు క్లియర్గా చెప్పండి, అసలు మృత్యు అంటే ఏంటి? మృత్యు అంటే ఏంటి? మార్పులకు లోనయ్యేదాని మృత్యువు అంటారు. అర్థమైందా? మార్పులే మృత్యు. శరీరం మారుతుంది, ఇంద్రియాలు మారుతున్నాయి, ప్రాణాలు మారుతున్నాయి, మనస్సు మారుతుంది, బుద్ధి మారుతుంది. ఈ మారిపోయే వాటిని చూస్తూ అన్యంగా ఉన్నాను అనుకుంటే నీకు మృత్యువు లేదు. ఈ మారిపోయే వాటిని చూస్తూ తాదాత్మ్యం చెందావు అంటే మృత్యువులో పడిపోయావు అని. ఇదే ప్రమాదం. ప్రమాదము అంటే ఈ మారిపోయే వాటిని నేను అనుకుంటే మృత్యువులో పడ్డావు. ఇప్పుడు మోహం లాక్కోని వెళ్ళిపోతుంది. పిల్లలు అన్నం తినకపోతే అదిగో అక్కడ కూర్చున్నాడు అంటే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి తినేస్తాడు కదా. ఏమిటయ్యా అంటే నువ్వు మార్పులకు లోనయ్యే ఉపాధులు నేను అనుకున్నావో బూచి, మోహం అనే బూచి కాసుకొని ఉంటుంది నేను ఎత్తుకొని వెళ్ళిపోవడానికి. కానీ మార్పులకు లోనయ్యే ఉపాధులకు అతీతంగా నేను ఉన్నాను అని కానీ గుర్తుంచుకున్నావా? నీకు తెలుసు అప్పుడు ఏమిటి అంటే నాకు మృత్యం అనేది లేనే లేదు అని. అర్థమైందా? నీకు మృత్యు ఉందా లేదా? నేను ఆత్మను కదా, మృత్యువు లేదు. ఆత్మనే కానీ అండి, కానీ మనసు మర్చిపోతుందండి. ఓకే, గుర్తుంచుకో ఒక్కటే విషయమే, అందరూ పరమాత్మ, నేను పరమాత్మ, ఒకటే. వెరీ సింపుల్, వెరీ సింపుల్, అందరూ పరమాత్మయే. మరి నేను కూడా పరమాత్మయే. నీ లోపల ఆలోచనలు కదులుతూ ఉంటే ఇది గుర్తు చేసుకో, అట్లా కదులుతుందండి, ఇట్లా గుర్తు చేసుకో, వెళ్ళిపోతుంది. నువ్వు ఆత్మలను మర్చిపోతే దేహం అనే భావం వస్తుంది, విషయ ఆసక్తి కలుగుతుంది, అది మోహం. మరచిపోవడం ప్రమాదం. నువ్వు ఆత్మను మర్చిపోతేనే దేహభావం వచ్చేస్తుంది, ప్రమాదం, మృత్యువులో పడిపోయావు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న విషయాల ఆకర్షణలు నిన్ను లాగి తోసి పరవేస్తాయి, ఇది ఇంకా ప్రమాదం. ఏమయ్యా ధృతరాష్ట్ర, రెండో నిజమే కదా? నువ్వు వాళ్ళు ఎవరు అన్నావే, వీళ్ళు దేవాసురులు ప్రయత్నం చేశారు బ్రహ్మచర్యంతో అని. ఎస్, ఇదిగో చూడు. ప్రమాదాద్వై అసురాః పరాభవన్ అప్రమాదాద్ బ్రహ్మభూతా భవంతి నైవ మృత్యుర్వ్యాఘ్ర ఇవాత్తి జంతూన్ నక్యస్య రూపముపలభ్యతే. ఓ ధృతరాష్ట్ర, ఇదిగా ప్రమాదాత్వై అసురాః పరాభవన్. ప్రమాదం వలననే అసురులు ఎప్పుడు పరాభవానికి లోనవుతున్నారు. దేవతలు కూడా ప్రమాదం వలననే వాళ్ళు కూడా మృత్యువుకులు భయపడి, రాక్షసులు కూడా భయపడి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా అహంకారం వచ్చింది అనుకోండి, హే మేమే గొప్ప, మేమే అంతా చేశాము, మా వల్లనే జరుగుతుంది అని అనుకున్నారనుకోండి,
ప్రమాదమేగా రాక్షసులు వచ్చి తన్ని తగలేసేస్తారు వాళ్ళని తన్ని తగలేసేస్తారు సో కాబట్టి ఏంటంటే ప్రమాదత్వై అసురాః పరాభవన్ ఇప్పుడు దేవాసురులు సముద్ర మదనం చేశారు అమృతం వచ్చింది అవునా అమృత బాండం పట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏదో ఒక చోట ఆగి తాగేసి ఉండొచ్చు కదా ముందే అవునా తాగేసి ఉండొచ్చుగా ఈ లోపల మోహిని వచ్చింది అవునా ఆమెను చూసేటప్పటికి వీళ్ళందరూ ఒళ్ళు మర్చిపోయారు వాళ్ళని మర్చిపోయారు ఈ అమృతం ఆమె చేతిలో పెట్టారు నువ్వు మాకు కావాలి అన్నారు అది నాకు ఇవ్వండి అంది అయిపోయి సీన్ చూడు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి అసురాహ ప్రమాదత్వై పరాభవన్ వాళ్ళ అసలు లక్ష్యాన్ని మరిచిపోవడం వలన అసురులు ప్రమాదానికి లోనైపోయారు అరే మీకు అమృతంగానే తాగుండుంటే అమృతత్వం సిద్ధించుండేది కదా ఆ తర్వాత ఈ మోహిని ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా అనుకో ఉండొచ్చుగా కానీ ఇంద్రియాలకు గోచరమయ్యే ఆకర్షణీయమైన రూపాన్ని చూడడంతో ఆ దృష్టి ఎప్పుడైతే అపహరించబడిందో ప్రమాదం అది ఒక్క మాట నారాయణుడు వచ్చి మమ్మల్ని మోసం చేశాడండి వచ్చింది నారాయణుడే అనుకుని నారాయణ నమస్కారం అని కానీ ఉంటే నమో నారాయణ అని ఉంటే థింక్ ఒక్క మాట అవునా ఓం నమో నారాయణ అని ఒక్క మాటగా నన్ను ఉంటే వాళ్ళు ప్రమాదానికి లోనయ్యేవాళ్ళ అవునా ఘంటాకర్ణుడు చూడండి 99 కవచాలు తెగిపోయాయి చివరి కవచం వచ్చేటప్పటికి నమో నారాయణ అని కాళ్ళు పట్టుకునేశారు బతికి బయటపడ్డా లేదా నారాయణుడే ఎదురుగా వస్తే చేతులెత్తి నమస్కారం చేస్తుంటే ప్రమాదానికి లోనయ్యేవాళ్ళ లేదు కదా అయ్యా ఒక విషయం గుర్తుంచుకోండి ఎదురుగా వచ్చే ప్రతి విషయము భగవంతుడే నువ్వు ఈ ఒక్క భావాన్ని కానీ పైకి తీస్తే అప్రమాద స్థితిలోకి వెళ్ళిపోతావు ఒక్కటే ఎదురుగా ఆయన అనుకుంటే నీ స్థితి ఆయనలో ఉంటుంది నువ్వు ఆయన మరిచిపోతే ఎదురుగా ఉన్నది ఆకర్షణీయమైన వస్తువు అనుకుంటున్నావు సూక్ష్మత బాగా గమనించి చూడండి ఎంత అద్భుతంగా ఉందో మరి మరణం ఉందా లేదా నీకు లేదు నువ్వు మరచిపోయి మరణంలో పడిపోతున్నావు అప్రమాదాత్ బ్రహ్మభూతా భవంతి ఒక్క విషయం చూడండి బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వచ్చాడు అయ్యా 3 అడుగులు స్థలం ఇవ్వు అని అన్నాడు శుక్రాచార్యుడు వచ్చాడు ఆయ వచ్చినవాడు విష్ణుదేవుడు అని అన్నాడు అవునా కదా వచ్చిందేవుడు ఇదంతా అపహరించడానికి వచ్చాడు అన్నాడు ఎగిరి గంతేశాడు బలిచక్రవర్తి బ్రహ్మాండానికి అంతటికీ సంపదలు ఇచ్చే లక్ష్మీదేవికి భర్త ఆయన అలాంటి ఆయన నా దగ్గరకు వచ్చే చేతులు చేస్తే ఈ అవకాశం ఇంకెవడికి వస్తుందయ్యా నేను దీన్ని పోగొట్టుకోను ఏమైనా పర్వాలేదు అన్నాడు అప్రమాదాత్ బాగా గమనించి చూడండి ఒక తొక్కితే తొక్కాడు కానీ ఆయన తీసుకెళ్ళిపోయి ఆ సుతలలోకంలో పెట్టి గేటు దగ్గర కాపలాగా ఉన్నాడు గేటు దగ్గర కాపలాగా ఉన్నాడు అంటే నిత్యం నిరంతరం ఆయన హృదయంలో ఆయన చుట్టూ అంతటా ఉన్నాడు అదేదంటారే వైఫై లాగా చుట్టూ ఉన్నాడండి అని ఆ విషయాన్ని గుర్తుంచుకునేటట్టు చేశాడు బలిచక్రవర్తిని గురువు మాటను కూడా అక్కడ రాక్షసు గురువు కదా ఆయన ఆయన మాటను కూడా తోసిపారేసి ఎక్కడైతే భగవంతుడికి శరణాగతుడు అయ్యాడో భగవంతుడు నిత్యం నిరంతరం ఈయనంతా ఈయన వచ్చి ఆయన దగ్గర కూర్చున్నాడు థింక్ అప్రమాదాద్ వై బ్రహ్మభూత భవంతి థింక్ పర్లే ఒక్కటే నువ్వు సుఖంగా ఉండాలి అని అనుకుంటున్నావా అయ్యా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అంతా భగవంతుడే అనుకో నేను భగవంతుడే ఇంతకు నేను భగవంతుడు అనుకోవాలనా అంతా భగవంతుడు అనుకోవాలనా ఎదుగో నేను అనేది భగవంతుడు అనే విషయంగా నీకు తెలిస్తే అందరూ భగవంతుడే అనే విషయం తెలుస్తారు అవునా కాదు కాదండి నేను మాత్రమే భగవంతుడు మిగతా అంతా కాదు అని అనుకున్నావా అది మళ్ళీ రాక్షసత్వం రాక్షసులు చేసేటువంటి పని
అదేనండి, నైవ మృత్యు వ్యాఘ్ర ఇవ అతి జంతువు. ఇదిగో మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో, ఏమిటి అంటే మృత్యు అనేటువంటిది ఒకటి ఉంది, అదేది కాపు కాసి ఆ జింకల్ని గొర్రెల్ని మేకల మీద అమాంతం పడి పీక పట్టుకొని ఎత్తుకొని వెళ్ళి కచకచకచక తినేసేటట్టు పుల్లాగా ఉంది అని అనుకుంటున్నారేమో. మృత్యు అనేది అస్సలు లేనే లేదు. మృత్యు దేవుడు ఉన్నాడు, అర్థమైందా? మృత్యు దేవుడు ఉన్నాడు, మృత్యు అనే ఒక ఆకారం లేదు. అస్య రూపం న ఉపలభ్యతే. మీరు ఎక్కడ వెతికినా మృత్యు అనే ఒక రూపం ఎక్కడా లేనే లేదు. మార్పులే మృత్యు అని అంటే, ఆత్మను మరిచిపోతే మృత్యువులో పడిపోతావు. దీంట్లో పడితే మళ్ళీ లేయడం అనేటువంటి సముద్రాన్ని దాటడం లాంటిది. ఆత్మను గుర్తుంచుకున్నావా, నువ్వు మార్పుల్లో పడిపోవు, మార్పులను చూస్తావు, సాక్షిత్వాన్ని చూస్తావు. ఏమంటే పడిపోయినామండి అని అనుకున్నా గుర్తు చేసుకో, ఏమని, నేను ఆయనే, అందరూ ఆయనే, ఒక్కటే బాబు. ఈజీ పవర్కం కావడానికి. మరి అందరూ మరణం అనే మృత్యు అనేటువంటిది ఉంది అని భయపడుతూ ఉంటారే, కల్పించుకున్నారు, కల్పించుకున్నారు. ఎక్కడ ఎవడ వాళ్ళు లోపల కల్పించుకున్నారు ఇది మృత్యు అని. ఏ చూడండి, యమం త్వేకే మృత్యుమతోన్యమాహు ఆత్మావసన్నమృతత్వం బ్రహ్మచర్యం పితృలోకే రాజ్యమనుషాస్తి దేవ శివ శివానామ శివో శివానాం. అయ్యా ఏకే యమముతు, కొంతమంది అంటున్నారు ఆ యముడే మృత్యుదేవుడు అండి, వచ్చి తీసుకెళ్ళిపోతాడండి. అన్యం ఆహు, అత అన్యం ఆహు, ఇంకొంతమంది ఇంకెవరో ఉన్నారు అని అంటున్నారు. ఆత్మావసన్ అమృతం బ్రహ్మచర్యం. ఆత్మౌ అసన్ యమం తు ఏకే అన్యం ఆహు మృత్యుం అత. లోపల కల్పించుకుంటూ ఉన్నారు మృత్యుదేవుడు ఇట్టా ఉంటాడు అని, లేదా ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో వస్తున్నారండి, ఎవరు యమదూతలు ఇట్లాగ పట్టుకొని వెళ్ళిపోతారు అనేటువంటిది. అన్న బాగా గమనించండి, సినిమాల్లో చూపించవచ్చు, పురాణాల్లో చెప్పచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నిజానికి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు రోజుకి ఎంతమంది చచ్చిపోతుంటారు, రోజుకి ఎంతమంది చచ్చిపోతుంటారు, అన్ని రకాలుగా కోట్ల మంది చచ్చిపోతున్నారా లేదా? కోట్ల మంది, అవునా? మిగతా జీవరాశులు ఎన్ని చచ్చిపోతున్నాయి? ఓకే, ఒక మనుషులే చూస్తే రోజుకు ఎన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారో, ఇప్పుడు అక్కడి నుంచి యమధర్మరాజు ఎంతమంది దగ్గరికి వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు? సినిమా చూపిస్తారు కదా, ఆయన దగ్గర యమపాశం ఉంటుందండి, అలాగ వచ్చి ఇలా తాడేసి అట్లా లాక్కొని వెళ్ళిపోతాడండి. లేదా యమదూతలు వస్తారండి, ఒక్కొక్కరి దగ్గరికి ఇద్దరు ముగ్గురు ఉంటారండి, ఆడ భయంకరమైన ఆకారాలు ఉంటారండి, అట్లా పట్టుకొని వెళ్ళిపోతాడండి అనేటువంటిది. ఇది ఒక మాట, కొంచెం లాజిక్గా ఆలోచన చేస్తే ఇది పాసిబుల్ అవుతుందా, పాసిబుల్ అవుతుందా? మరి మీరు యమధర్మరాజు లేదంటారా? హే, ధృతరాష్ట్ర కూడా చూస్తున్నాడు ఏమో, లేడంటే రాగి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అన్నాడు, ఉన్నాడు అక్కడ. బ్రహ్మచర్యం అమృతం హి, బ్రహ్మచర్యాన్ని కానీ పాటిస్తే ఇట్లాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. అవునా, మృత్యు అనేటువంటి విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. మృత్యు అనేటువంటిది ఉంది అని చెప్పి లోపల నువ్వు భయపడుతున్నావే, దాని కానీ దాటాలి అని అనుకునేటట్లయితే అందరిలో భగవంతుని చూడు. ఈ లోపల తాటు పుట్టింది, ఏమయ్యా సనస్సు జాత, ఇంతకు మృత్యుదేవుడు అనేవాడు లేడంటావా? ఉన్నాడు, ఉన్నాడు, మృత్యుదేవుడు ఉన్నాడు. అవునా, ఎవరయ్యా ఆయన? పితృలోకే రాజ్యం అనుశాస్తి దేవ, పితృలోక అధిపతి ఉన్నాడే యమధర్మరాజు అని, ఆయన ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తాడండి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి? శివ శివానాం అశివో శివానాం.
ఆయన కనిపిస్తాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఆయన ఫలాలు అందిస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ పాపాలు చేస్తుంటే పాప ఫలాలు, పుణ్యాలు చేస్తుంటే పుణ్యఫలాలు ఆయన అందిస్తూ ఉంటాడు అంతే. యమధర్మరాజు ఎవరయ్యా? నచికేతుడు. అక్కడికి వెళ్ళిపోయి ఆయన పరమాత్మనే నేర్చుకుని పరమాత్మ గురించి తెలుసుకుని వచ్చేసాడు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని వచ్చేసాడు అక్కడికి వెళ్ళి, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి. మరి యమధర్మరాజు దుర్మార్గుడు కూడా మంచివాడు. చిన్న పిల్లాడే అక్కడికి వెళితే ఉన్న బోల్డెన్ వరాలు ఇచ్చేశాడు. బోల్డెన్ వరాలు ఇచ్చి పంపించాడు యమధర్మరాజు. ఆ యమధర్మరాజుతోనే ఏది మనం అనుకున్నాం కదా, ఏది యక్షప్రశ్నలు, యమధర్మరాజుకి ధర్మరాజుకి జరిగిన సంవాదములు, అద్భుతమైన జ్ఞానం కూడా మన ప్రపంచానికి అందించబడింది. మరి యముడు మంచివాడా చెడువాడా? నువ్వు కానీ దుర్మార్గాలు చేసి ఉంటే ఆయన దుర్మార్గులకు అధిపతిగా కనిపిస్తాడు, శిక్షలు వేసేవాడుగా. నువ్వు కానీ సత్కర్మలు కానీ ఆచరించుంటే నీకు సత్ఫలాలు ఇచ్చి ఆ పక్కన స్వర్గలోకానికి పంపించేటువంటి వాడుగా కనిపిస్తాడు. కానీ ఆయనే ఇక్కడికి వచ్చి అందరినీ చంపుతూ ఉంటాడండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి చంపుకొని తీసుకెళ్తాడండి, ఎట్లా వీలవుతుంది? ఏ విధంగా వీలవుతుంది? సో కానీ ఇటేంటి ఏనంటే, ఆత్మను మర్చిపోయావో ఆ నరకం ఇక్కడే అనుభవిస్తావు. కొంతమంది ఏమి చెప్పినా వినరు, వాళ్ళకి ఎట్ట ఇష్టమైతే అట్లా తిరుగుతారు. అన్నీ చేతులు దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు, నాకు ఆ కష్టం వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందండి, నాకు ఆరోగ్యం పోయిందండి, మనసుకు శాంతి లేదండి. విశేషం ఏంటి అంటే, భగవంతుణ్ణి అంతరాత్మగా గుర్తించి మర్చిపోకుండా ఉంటే శరీర మనోబుద్ధులలో కలిగేటువంటి మార్పులు లోపల వేదనని ఇవ్వవు. మనం అదే దైవంగాను గురువుగా కూడా భావించేది, ఆధ్యాత్మిక గురువుగా కూడా భావించేది. దైవం పరమాత్మయే, ఓకే. మరి ఆధ్యాత్మిక గురువు అజ్ఞానాన్ని తరించినటువంటి ఆయన, ఆయన కూడా అంతరాత్మయే. మరి ఆయన బోధించే శాస్త్రం ఏం చెప్తుంది? ఏ విధంగా ఈ మార్పులకు లోనయ్యే శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని తరించి ఆత్మగా కూర్చోవచ్చును నేర్పిస్తూ ఉన్నారు. దీన్ని మర్చిపోతే అదే కదా. అక్కడే చెప్పాడు ఆయన ఏంటంటే, నీకు ప్రపంచంలో ఏ విషయం మీద వ్యామోహం కలిగినా దీన్ని మర్చిపోతావు. అవునా? ఏమండి, భార్యాపిల్లల మీద కూడా ప్రేమ ఉండకూడదు అంటారు. ప్రేమ ఉండకూడదని ఎవరన్నారు? మోహం ఉండకూడదు అని అంటున్నారు. అర్థమైందా? ఏమిటి మోహం? దేహమే మనిషి అని అనుకోవడం, ఆ దేహం మీద రాగద్వేషాలు పెంచుకోవడం, కోపతాపాలు పెంచుకోవడం, ఈర్ష్యాసూయలు పెంచుకోవడం, దుర్గుణాలకు లోను కావడం, చేయకుండా అడిగి చేయడం, ఇంకా 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 కిందికి వెళ్ళిపోవడం. సో కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్యంతో తరించవచ్చు అని చెప్తున్నారుగా. ఏమిటి అంటే, ప్రతి ఒక్కడూ పరమాత్మ ఏ అని అనుకో, ప్రతి ఒక్కడూ పరమాత్మ అని గుర్తుంచుకో. అప్పుడేమవుతుంది? నేను పరమాత్మ అనే విషయం మర్చి మరపుకు రానికుండా చూస్తాడు భగవంతుడు. ఒక్కడే ఎదుటివాడు పరమాత్మ అనుకున్నావు అంటే భగవంతుడు లోపల నీకు అనాత్మ ఆలోచన తీసిపారేస్తాడు, ఆత్మలో నిలబెడతాడు. ఎదుటివాడిలో నువ్వు దోషాన్ని చూడడానికి కానీ ప్రయత్నం చేసావు అంటే దోషంలో కూరుకుపోతావు, పైకి లేయలేనంత. దానికే గురుదేవుడు చెప్తూ ఉంటాడు, అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళు, మీరు మీకు ఎవరు మీ దగ్గరకు వచ్చినా, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినా వాళ్ళలో దోషాలను గురించి కానీ ఇతరులలో దోషాలను గురించి కానీ అస్సలు చర్చించకండి, అస్సలు అడక్కండి. ఒకవేళ చెప్పినా కూడా వినడానికి ట్రై చేయకండి, వినడానికి ట్రై చేయకండి. ఎందుకు అంటే మీరు సుఖంగా ఉండాలి అని అనుకునేటట్లయితే కనిపించే ఒక్కడు, ప్రతి ఒక్కడు పరమాత్మే అని గుర్తుంచుకో, పరమాత్మయే అని గుర్తుంచుకో. సో కాబట్టి ఏంటంటే, అప్పుడు నువ్వు పరమాత్మ భావంలో నిలబడడానికి భగవంతు లోపల నుంచి అవకాశం ఇస్తాడు. నీ లోపల దేహాత్మ భావాన్ని తొలగించాడు, పారేస్తాడు, ఆత్మగా నిలబెడతాడు కదా. సో కాబట్టి ఏంటంటే, నేను ఆత్మను మర్చిపోయావో, దేహం అనుభావం పుట్టిందో, ప్రపంచంలో ఉన్న ఏదో ఒకటి అలాగా లాగి ఈడ్చి కొట్టి పారేస్తుంది,
ఏడ్చి కొట్టి పారేస్తుంది. సుఖ భోగాల కోసము, అధికారాల కోసము, సంపదల కోసము ఇంకా దిగజారితే లేనిపోని భావాలతోనూ రాగద్వేషాలు ప్రబలిపోయి నిత్యం నిరంతరం లోపల కాగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది ఎవరు చెప్పినా ఏం వినరు, నా ఇష్టం అంటారు. ఓకే, నీ ఇష్టమే, నీ జీవితాంతరం సుఖంగా ఉండు, మన నీ ఇష్టంతో, నీ ఇష్టంతో అన్నీ చేసుకొని ఏమీ చేత కానప్పుడు మాకేమీ కావట్లేదంటే ఏమిటి, ఎవడేం చేయగలడు అప్పుడు? లోపల అహంకారంతో వ్యవహరించి అహంకారం చుట్టూ కొండల కొండల్లాగా, గుట్టలు గుట్టల్లాగా పాప ఆలోచనలన్నీ పేర్చుకొని ఉన్నప్పుడు ఇప్పుడు ఎవడొచ్చి బాధల నుంచి బయటపడే ఎవడు పడేస్తాడు? ఎవడు పడేయడు, ఎవడు పడేయడు. సర్వకాల సర్వావస్థల్లో నీకు కష్టం పెరిగే కొద్దీ దేవుణ్ణి ఇంకా ఎక్కువగా స్మరించడం మొదలుపెట్టు, కొనసాగించు. నువ్వు నిజంగా కష్టాలని దాటాలనుకుంటున్నావా? కష్టాల్లోనే అత్యధికంగా పట్టుకోగలగాలి భగవాన్, నువ్వే దిక్కు. సో కాబట్టి ఏమిటి అనంటే, మృత్యుదేవుడు అనేటువంటి వాడు ఆయన ఉన్నాడు, కానీ నువ్వు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత నీకు కర్మలకు ఫలాలు ఇస్తాడు. వాడు పాపాత్ముడేమో ఆయన చూసి భయపడతాడు, పుణ్యాత్ముడేమో ఆయన్ని చూసి సంతోషిస్తాడు. ఆయన ఏంటి, ధర్మానికి మహారాజు కదయ్యా, ఆయన వల్ల నాకు కూడా ఉపయోగం కలగచ్చు అని అనుకుంటాడు. కానీ మృత్యు అనేది ఒకటి ఉంది, అట్లా కబళించుకొని వెళ్ళిపోతుంది అని అనుకోకయ్యా. మృత్యు అంటే ఒకటి అర్థకామాల మీద ఆశను, లేదా నువ్వు ఆత్మని మరచిపోవడము, ఇవి రెండే మృత్యువులకి హేతు. అంటే శరీర మనోబుద్ధులలో పడిపోవడానికి హేతు. అర్థమైనా? రెండోది ఏంటి అంటే, సరేనండి ప్రమాదము మోహము, దాన్ని పడితే ఏమవుతుంది అంటావు? అవునా, ప్రమాదమే మృత్యు అని నువ్వు అంటున్నావు కదా. వాళ్ళు ఎవరు అన్నారు, మోహమే మృత్యువు అని అన్నారు. ఓకే, వీటి వలన ఏమవుతుంది, ఏమవుతుంది అని అంటారా? చూడండి, ఇప్పుడు ఆత్మను కానీ మర్చిపోతే జరిగేటువంటిది ఏమిటి అని అంటే, లోపల సూక్ష్మాతి సూక్ష్మంగా జరుగుతున్నటువంటి మార్పులు ఏమిటి అని అంటే గమనించుకోగలగాలి. చూడండి, అస్యాదేశాన్ని సరతే నరాణం క్రోధ ప్రమాదో లోభ రూపశ్చ మృత్యు అహం గతే నైవ చరన్ విమార్గాన్ నచాత్మనో యోగము పైతి కశ్చితు. మానవులు ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి పనులకి ఆయన ఫలాలు ఇస్తాడు. ఏ చచ్చిపోయి ఆ లోకానికి వెళితే కదా మాకు ఆయన ఫలాలు ఇచ్చేది, ఏ మేము ఆయన అస్సలు నమ్మమండి, అవునా కదా? మేము అసలు హిందూ మతమే కాదండి, మేమెందుకు ఏముడో నమ్ముతాం? మేము ఏముడిని ఎందుకు నమ్ముతాం? అస్సలు నమ్మం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తాడు? మేము నమ్మితే కదా ఆయన ఏమన్నా మాకు ఇవ్వడానికి. మేము ముస్లిమ్స్, మేము క్రిస్టియన్స్, మేము బౌద్ధులం, మేము జైనులం, మేము పార్శీలం. అరే బాబు, నీకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు మృత్యువు అని అంటే అక్కడ కాదు, ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఎట్లాగా? నువ్వు ఎప్పుడైతే ఆత్మను మర్చిపోతున్నావు, ఆత్మదేవుణ్ణి మర్చిపోతున్నావో మృత్యులో పడిపోయావు, అంటే మార్పులలో పడిపోయావు. అదే మృత్యు. శరీర మనోబుద్ధులు మారిపోతున్నాయి కదా, అవి నేను అని భావం వచ్చిందిరా అంటే మృత్యుదేవుడికి చిక్కేశావు. ఆయన్ని జుట్టుపట్టుకొని ఇప్పుడు నడిపిస్తాడు. ఎలాగా? అస్య ఆదేశాత్, ఆయన ఆదేశం వలన నరాణం నిస్సరతే, మానవులలో ఇవన్నీ కలుగుతాయి, వీటిల్లో కూరుకుపోతాడు. ఏమిటయ్యా అవి? క్రోధ, మొట్టమొదట క్రోధం వాళ్ళలో తాండవిస్తుంది. ప్రమాద, చేయకుండా అటు అన్నీ చేస్తూ ఉంటాడు,
చేయవలసినాడు మర్చిపోతాడు, చేయకుండా అటువన్నీ చేస్తాడు. ఇంకేమవుతా లోభ రూపశ్చ, ఏం చూసినా ఇది నాకే కావాలి అని అనిపిస్తుంది. అర్థమైందా? మృత్యు, ఇవన్నీ ఇచ్చేది మృత్యుదేవుడే. అర్థమైందా? మేము యమలోకానికి వెళితే కదండి మాకు అక్కడ దానికే అహంకారం బలిసిపోతే ధర్మాన్ని తుంగలో దొక్కేస్తారు. అవునా? ధర్మాన్ని, ధర్మ అధిదేవతల్ని, ధర్మమూర్తుల్ని, అవునా, వాటిని పట్టుకోరున్నటువంటి న్యాయాన్ని కదా, సత్యాన్ని అన్నిటి తోసాడు పారేస్తాడు. ఏంటి అంటే నాకు అధికారం ఉంది చాలు, నేను ఏం చేసినా చల్తాది అనే భావం వస్తుంది. కారణం ఏంటి అంటే వాడు మృత్యుదేవుడి చేతుల్లో పడిపోయినాడు. వాడు మృత్యుదేవుడి చేతుల్లో పడిపోయినాడు. సో కాబట్టి ఏమవుతాయ్యా అంటే, ఇక్కడ చూడండి, ఆత్మను మర్చిపోయానంటే దేహభావం వచ్చేసింది. ఇప్పుడు నేను అధికారిని అని అనుకున్నప్పుడు నా కింద ఉన్న వాళ్ళందరినీ ఏం చేసినా నాకు హక్కు ఉంది, నా కింద వాళ్ళు ఏం చేయడానికైనా నాకు హక్కు ఉంది, నేను ఏమైనా చేయొచ్చు. బాగా గమనించి చూడండి మానవుల్లో ఎక్కడ మార్పు వస్తుంది అని అంటే. సో కాబట్టి ఏమంటాడు, ఏమంటాడు ఇక్కడ, ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని, సత్యాన్ని ఈడ్చి దూరంగా పడవేసేస్తాడు. నాకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాను అనుకుంటాడు. అంటే వీడు పడిపోయాడు మృత్యుదేవుడి చేతిలో, మృత్యుదేవుడి చేతిలో పడిపోయాడు. వ్యక్తికి గర్వం రానంత వరకు మృత్యుదేవుడు కూడా ఏమి చేయలేడట. బాగా గమనించండి, ఆడెవడో శంబరాసురుడు. శంబరాసురుడు ఏం చేశాడట అంటే, దేవతలు వచ్చి వీడిని కొడుతున్నారని చెప్పి వాడు ఒక ఇద్దరు ముగ్గురిని రాక్షసులను తయారు చేశాడట, మహాశక్తివంతులను తయారు చేశాడట. వాళ్ళని వీడికి సెక్యూరిటీగా పెట్టుకున్నారట. ఏంటంటే వాళ్ళని జయించడానికి దేవతలకు కూడా శక్తి సరిపోవట్లేదు. దీంట్లో ఉంది ఇదే యోగ వాసిష్టంలో, శక్తి సరిపోవట్లేదట. వీళ్ళందరూ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడు మొరపెట్టుకుంటారు, వాళ్ళ ముగ్గురిని జయించలేకపోతున్నామయ్యా, వీళ్ళ ముగ్గురిని దాటితే కానీ ఆ శంబరాసురుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, వీళ్ళని ఎట్లా జయించాలి అని అంటే ఆయన అన్నాడట, ఏమి లేదురా బాబు, మీరు నెమ్మదిగా కొన్ని పనులు చేయండి. ఆ కొన్ని పనుల వల్ల ఏంటంటే వాడితో యుద్ధానికి వెళ్ళినట్టే వెళ్ళి భయపడి వెళ్ళిపోతుండండి. అప్పుడు వాడికి లోపల ఒక భావం వస్తుంది, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అని అనుకుంటాడు. ఇది సాలు మృత్యువుకు చిక్కడానికి వాడు. అవునా? నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనే భావం లోపల వచ్చింది అని అంటే కదా, అవునా, గర్వం వచ్చి చేరుకుంది. వీడు నెమ్మదిగా ఆత్మశక్తిని కోల్పోతాడు. వాడిలో అన్నీ వచ్చి కూర్చుంటాయి. నాకంటే గొప్పవాడు లేడు అని అనుకుంటే వాడిలో కామం, క్రోధం, లోభం, మోహం, ప్రమా అన్నీ వచ్చి చేరతాయి. వాడిని భగవంతుడు వదిలేస్తాడు. అప్పుడు ఈజీగా జయించవచ్చునయ్యా అని బ్రహ్మదేవుడే చెప్పాడు యోగ వాసిష్ఠంలో. ఆ విషయం వశిష్ఠుల వారే రాముల వారితో చెప్తారు. ఇదేంటి అంటే ఇది సత్యం. భగవంతుడు అక్కడే గొప్పవాడు అని అనుకుని ఉంటే నువ్వు కూడా ఆయనే అనే భావం వస్తుంది, అందరూ ఆయనే అని భావం వస్తుంది. ఈజీయెస్ట్, ఇదే బ్రహ్మ విద్య. సీక్రెట్ ఆఫ్ లైఫ్, హ్యాపీయెస్ట్ లైఫ్. కానీ అది కానీ మర్చిపోయాము అని అనుకోండి, ఏమవుతుంది? ఈ లోపల అహంకారం వచ్చిందా, గర్వం వస్తుంది. గర్వంలో కామం, క్రోధం, లోపం అన్నీ వస్తాయి. ఇదిగో అవే ఇస్తాడు అని అంటున్నాడు. మృత్యు వలన ఇవన్నీ కలుగుతాయని, మృత్యువుకు లోన ఇవి కానీ ఎక్కడైతే నేను కానీ పట్టుకున్నాయో మృత్యువుకు లోనై ఉన్నావు. వార్తిగా భగవంతుని వేడుకో, వాటి నుండి బయటపడాలనుకుంటే ఆయనే వాటికి శక్తిని తీసేస్తాడు. ఎక్కడ? మహాభారతంలోను, మహాభారత యుద్ధ సమయంలోను, యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడికి ప్రాక్టికల్గా చూపిద్దామని అనుకుంటాడు కృష్ణుడు. ఏమిటి అనంటే, క్రోధం యొక్క శక్తి నాశనం రెండింటిని కూడా ప్రాక్టికల్గా చూపిస్తాము అని అనుకుంటాడట. ఒకసారి సాత్యకి, కృష్ణుడు, అర్జునుడు, సాత్యకి అట్లా ఈవినింగ్ వాకింగ్లో వెళ్తూ ఉంటారట. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారంటే ఎటు వెళ్ళిపోయారో, ఎంతసేపు వెళ్ళిపోయారో తెలియదు, అలాగ అడవుల్లో పడి వెళ్ళిపోయారట. చాలా దూరం వెళ్ళారట.
అరే మనం వాకింగ్ ఆపుకొని చూసేటప్పటికి ఎంత దూరం వచ్చారో తెలియలేదు. అడవి రాత్రి అంతా భయంకరంగా ఉంది, తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. కటిక చీకటట మనం ఎక్కడ ఏమాత్రం ఇప్పుడు నడవ ఇచ్చి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎటు వెళ్ళిపోతామో తెలియదు. మరి ఎటు వచ్చే రాత్రి ఇక్కడే ఆగాల్సిందే, ఆగి ఉదయం వెళ్దాము అని అనుకున్నారట. వెళ్దామనుకున్నారట. సరే అయితే భయంకరంగా ఉంది అడవి, చుట్టుపక్కల ఇది పులులు క్రూర మృగాలు శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళకి పెద్ద భయమే లేదు వాటంటే, కానీ ఇంకా దీనికంటే భయంకరమైన రాక్షసులు ఇట్లాంటి వాళ్ళు ఏమైనా ఉండొచ్చునేమో, ఎవరి నోడి చిక్కినా మనం అయిపోతాము, అది చిరపాచలాగా మింగేస్తారు వాళ్ళు. కానీ ఇద్దరం పడుకొని నిద్రపోదాం, ఒకరు మేలుకొని ఉందాం అవునా. వాళ్ళు ఒప్పందం చేసుకుంటారట, ఒక్కొక్కరు 3 గంటలు మేల్కోవాలి అని ఒప్పందం చేసుకుంటారట. సరే మొట్టమొదట ఎవరు, అర్జునుడు మేల్కున్నాడు. అర్జునుడు సాత్విక ఇద్దరులో ఎవరో మేల్కున్నారు. కృష్ణుడు పడుకొని నిద్రపోయాడు. వాళ్ళ 3 గంటలు అయిపోవస్తుంది. చివరి 1/2 గంట సమయంలో ఏదో చుట్టూ భయంకరమైన శబ్దం ఏదో వచ్చిందట. వీళ్ళు అలర్ట్ అయిపోయారు. చూసేటప్పుడు భయంకరమైన రాక్షసుడు వస్తున్నాడట. అలాగ వాడి దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, వాడితో ద్వంద్వ యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఏంటంటే వీళ్ళ కోపం వస్తుంది. ఏమిటి అంటే పక్కన వీళ్ళు ఇద్దరు నిద్రపోతున్నారు కదా, వాళ్ళకి డిస్టర్బ్ కానివ్వకుండా చూసుకోవాలి అని వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాడు ఇంకా రెచ్చిపోయి కొడుతూ ఉన్నాడు. వీళ్ళకి లోపల కోపం పెరిగిపోతూ ఉందట. కోపం పెరిగిపోయే కొద్దీ వాడు ఇంకా ఎత్తు పెరిగిపోతున్నాడట, వాడు ఇంకా బలిష్ఠుడు అవుతున్నాడట. అటు రాను చివరకు వచ్చేటప్పటికి ఏమైంది అంటే, ఈ అర్జునుని కాళ్ళు పట్టుకొని 2 గిరగిరగిర తిప్పి ఇసిరేసాడట. ఎక్కడో వేసేసి మాయమైపోయాడట. ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. ఎముకలు ఏమైనా ఇరిగాయో ఏమో లేదు తెలియదు, కానీ నెమ్మదిగా లేసుకొని అక్కడ లేచి అక్కడి నుంచి వచ్చి ఒంటి మీద ఉన్న కండువ ఏదో తీసుకొని అక్కడ కప్పుకున్నట్టు కప్పుకొని పక్కనున్న సాత్వికని లేపేశాడట. సాత్వికి లేచాడు. సాత్విక కూడా అదే పరిస్థితి చివరకు వచ్చేటప్పటికి. తర్వాత చివరిగా కృష్ణుని లేపారు. కృష్ణుడు లేచాడు, కాసుకొని ఉన్నాడు. ఆయన కూడా చివరికి వచ్చేటప్పటికి వీడు రాక్షసుడు వచ్చేసాడు. రాక్షసుడు వస్తే కృష్ణుడితో కూడా యుద్ధం జరుగుతుందట. కానీ యుద్ధం జరిగే కొద్దీ కృష్ణుడు ముఖంలో నవ్వు పెరుగుతుందట, ఇంకా ఎక్కువగా నవ్వుతున్నాడట. నవ్వేటప్పటికి వాడికి కోపం వస్తుందట. అర్థమైందా? కృష్ణుడు నవ్వుతూ ఉంటే వాడికి కోపం వస్తుందట. ఈ లోపల ఏమైంది, అలా జరిగిపోయింది, 3 గంటలు అయిపోయిన తర్వాత వీళ్ళని లేపాడు, వెళ్దాం పదండి అని అన్నారు. లేచి మార్నింగ్ వస్తూ మధ్యలో ఏదో చిన్న అదే కాలువ లాంటిది ఏదో వస్తే ఆ దాంట్లో దిగారట. బాగా అలసిపోయినారు. కాళ్ళు చేతులు ముఖం అంతా కడుక్కునేటప్పటికి ఏమవుతుంది, ఆ చల్ల నీళ్ళు పడేటప్పటికి లోపల దెబ్బలు తగిలి గీసుకుపోయినాయి కదా, అంత మంటల్లాగా అనిపించిందట. ఏమిటా అని చూసి కృష్ణుడు, ఏమైంది ఏం లేదు అన్నారట. ఏం లేదు అన్నారు. సాత్యకి చూసి సాత్యకు కూడా అదే పరిస్థితి అట. వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని వీళ్ళిద్దరు కలిసి కృష్ణుడు చూశారట. నీకేం కాలేదా? నాకేమైంది? ఏమైంది చెప్పండి అని అంటే, ఇంకా కృష్ణుడి దగ్గర దాచలేరు కదా బావా అంటూ బయటపడిపోయారు. ఏం జరిగిందో అంతా చెప్పి మళ్ళీ ఇద్దరు అత్యంత క్యూరియాసిటీతో అడిగారట, కృష్ణ ఏమైంది? వాడు నీకు కనిపించలేదా? కనిపించాడు. ఈ యుద్ధం చేశాడు? చేశాడు. మరి నీకేం దెబ్బలు తగలేదే? హే, ఇందుకు వాడేమయ్యాడా? ఎలా చూపిస్తా అండ్ టవల్ ఉంటుంది పైన, ఆ టవల్ తీసాడట. చివరిగా ఒక చిన్న మూట కట్టేస్తున్నాడట. ఏమిటి అంటే చిన్న ఏదో అలాగా తీసి అట్లా పట్టుకున్నాడట. ఓ చిన్న దోమలాగా ఉన్నాడట. ఎవరు వాడు? రూపం కనిపిస్తుంది వాడే. రాత్రి వీళ్ళు ఇద్దరితో యుద్ధం చేశాడే, చిత్తిగా కొట్టాడు చూడండి వాడే. అయితే చిన్న దోమలాగా ఉన్నాడట. వాడు పట్టుకుని వీడేనా అన్నాడట. వీడే, నీ చేతిలో కొట్టొచ్చాడు, వీడు ఇంత చిన్నగా ఎట్లా వీడు? చెబుతా ఉండండి, మీకు చూపించడానికి పట్టుకున్నా అని అలాగా పట్టుకొని వాడు తలకాయ పట్టుకొని అట్లా తిప్పి ఇట్లా వీడు తీశాడట. ఈ షిరాట పడేశాడు. ఇప్పుడు రండి చెప్తానన్నాడట. కూర్చోబెట్టి చెప్పాడట. ఏమని, ఇదిగో నువ్వు జ్ఞానాన్ని కోల్పోయి అసహనంతో ఇతరుల మీద కామక్రోధాలు చూపిస్తే స్లోగా నువ్వు శక్తిహీనుడు అవుతావు. దేహం ఏమీ మారిపోదు. అక్కడ రాక్షసులాగా చూపించాడు. అక్కడ దేహం ఇంత పెద్ద దేహం, ఇంత చిన్న దేహం అయిపోతుంది అనేది కాదు. ఈ సూక్ష్మ శరీరంలో మనస్సు బుద్ధి ఉన్నాయే, దాంట్లో ఉత్తమ గుణాలన్నీ రాలిపోతాయి.
ఏది కామం క్రోధం లోభం మర్రపు పొరపాటు ఇట్లాంటి గుణాలు ఎక్కడైతే వస్తున్నాయో నువ్వు శక్తిని కోల్పోతున్నావు కాబట్టి ఈ పైకి వస్తున్నాయి. నువ్వు కానీ శక్తిని పెంపొందింపజేసుకునేటట్లా కావాలి అనుకుంటే నువ్వు అందరూ ఒక్కడే అందరూ ఒక్కటే ఆ ఒక్కడైన ఆత్మనే నేను ఈ విషయంగానే నువ్వు పెంపొందింపజేసుకోగలిగేటది ఇదే బ్రహ్మజ్ఞానం, ఇదే బ్రహ్మచర్యం, ఇదే ఆత్మజ్ఞానం, ఇదే మోక్షం. ఆ భావాన్ని చెదరనివ్వకుండా రక్షించుకోగలిగేటట్లయితే నీ ముఖం మీద చిరునవ్వు పోదు. అవునా? ఋషులందరూ అలాగనే కదా చేశారు. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు అందరినీ కూడా చూడండి. బయట ఏం జరిగినా ముఖం మీద కానీ నవ్వు చెదరలేదు అని అనుకోండి, వాళ్ళని చూస్తే అందరూ భయపడతారు శత్రువులంతా. అవునా? అనవసరంగా కోపతాపాలని ప్రదర్శించిన కదా, భయాలని ప్రదర్శించినా ఖచ్చితంగా పతనం అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది కదా. చూసిందంతా నాకు కావాలి అనుకోవడం కామం, ప్రతి ఒక్కరి మీద విరుచుకుపడడం క్రోధం, అంతా నాదే అని అనుకోవడం, నాకే అని అనుకోవడం లోభం. మన దృష్టి ఎక్కడో పెట్టుకొని చేయకున్నాటివి చేయడం పొరపాటైపోయిందండి అని పరధ్యానం వలన, అంటే మనసు నీ దగ్గర లేదు, నీకు ఏకాగ్రత లేదు. అవునా? కాబట్టి శక్తి క్షీణించిపోతుంది. ఇట్లాంటి వాటి వలన చేయకున్నటువంటివి చేయడం, ఇలాంటివన్నీ నిజజ్ఞానాన్ని కోల్పోయినప్పుడు జరిగేటివి. ఇవన్నీ ఎవరిస్తారంటే మృత్యుదేవి ఓడిస్తాడట. నువ్వు కానీ భగవంతుడిని గుర్తుపెట్టుకుంటే ఇలాంటివి ఉన్నా దాటిపోతావు, నువ్వు కానీ భగవంతుడిని మర్చిపోయావు అని అంటే ఈ గర్వం ఉంది కదా అది వచ్చింది అంటే ఈ దుర్గుణాలన్నీ లోపల వస్తాయి. అక్కడ బ్రహ్మదేవుడు చెప్తాడట, మీరు పదే పదే ఓడిపోతున్నట్టుగా నటిస్తూ ఆ శంబరాసురుడు రాక్షసు ఉంటారే వాళ్ళ గర్వాన్ని కలిగించండి, వాళ్ళు ఈ దుర్గుణాలు కలిగించండి, వాళ్ళ ఆత్మశక్తిని కోల్పోతారు, వాళ్ళు ఈజీగా జయించబడతారు, కోపతాపాలకు లోనయ్యేవాడు తొందరగా జయించబడతాడు. వాడు జయించలేడు, భగవద్భావాన్ని నిలబెట్టుకున్నటువంటి వాడు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటాడు, వాళ్ళకి మంచినే ఇస్తాడు. ఇప్పుడు మీ పిల్లలు మీద మీకు ప్రేమ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అడిగినట్టు అన్నీ ఇచ్చేస్తారా? అన్నీ ఇచ్చేస్తారా? వీడికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఆలోచించుకుంటారా? లేదా? కాబట్టి మంచి కలుగుతుంది అంటే ఏమైనా ఇవ్వడానికి సిద్ధమవుతారు. కానీ వీడు దెబ్బతింటాడు పాడైపోతాడు అని అనుకున్నప్పుడు కట్టడి చేస్తారు, అవసరమైతే నాకు తంతా కూడా. అవునా? కాదు. ఎందుకు అంటే ప్రేమ ఉన్న చోట జాగ్రత్త ఉంటుంది, జాగ్రత్త ఉన్న చోట నియమాలు కూడా బయటకు వస్తాయి. కానీ అదే ఏది లేదు అంటే ఒట్టి మోహమే ఉంది అని అనుకోండి, ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. కారణం ఏంటంటే ఈ దుర్గుణాలన్నీ లోపలికి వచ్చి కూర్చొని ఇవే రాజ్యం వెళ్తూ వ్యక్తిని మోహంలో తోసిపారవేస్తాయండి. దాన్ని ఒక శ్లోకం చదివి చదివేద్దాం. తే మోహితాస్తద్వశే వర్తమానా ఇత ప్రేతాస్తత్ర పునఃపతంతి తతస్తాన్ దేవాను విప్లవంతే అతో మృత్యుర్మరణాఖ్యాము పైతి. సో కాబట్టి ఏంటంటే తే వాళ్ళు ఉన్నారే ఎవరు ఆత్మను మరిచిపోయి దేహభావానికి లోనయ్యి గర్వానికి లోనయ్యి కామం క్రోధం లోభం ఇలాంటి గుణాలకు వశమైపోయి ఉన్నారే తే మోహిత వాళ్ళు మోహంలో పడున్నారు. తే తత్వ వశే వర్తమానా ఎప్పుడు ఆయన గ్రిప్పులో ఉంటారు. ఎవరి గ్రిప్పులో? యముడు గ్రిప్పులో ఉంటారంటే ఉపాధులలో పడిపోయారు, ఉపాధుల తాదాత్మ్యంలో పడిపోయారు, వీటిని గ్రిప్పులోకి తీసుకోలేరు, అక్కడ మార్పులో అనేటువంటి గ్రిప్పులోకి వెళ్ళిపోయారు. ఇత ప్రేతా తత్ర పునః పతంతి. ఇక్కడ నుండి వదిలేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళతారు. ఎవరి దగ్గరికి? అదే యమధర్మరాజు దగ్గరికి.
మళ్ళీ ఆయన అక్కడ తన్ని తగలేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చి పడతారు, మళ్ళీ ఇక్కడ అందరినీ తగడానికి ప్రయత్నం చేసి మళ్ళీ అక్కడికి వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. అర్థం కావట్లేదా? మీ నాన్నగారు అట్లాగే నడుచుకొని ఆయన చేత అక్కడ పీకించుకున్నాడు, అర్థం కావట్లే. వాళ్ళ నాన్నగారు కూడా అట్లాగే చేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు, అర్థం కావట్లే అని అంటారే. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, కనీసం నీ పూర్వీకులను చూసైనా గుర్తుపెట్టుకోవయ్యా, ఏమి చేయడం వలన మీ పెద్దవాళ్ళు సుఖపడ్డారో, ఏమి చేయడం వలన దుఃఖాల పాలయ్యారో గుర్తుంచుకొని ఆ విధంగా నడుచుకో. లేకపోతే మాత్రం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి షటిల్ సర్వీస్ వెళ్తుంటా వస్తుంటా, అదే మూర్తిలోకానికి. తతహ తాన్ దేవానాలు అను విప్లవంతే. నువ్వు కానీ మృత్యువుకు లోనయ్యావు అంటే, మార్పుల్లో పడిపోయావు అంటే, గర్వానికి లోనయ్యావు అంటే, నీ ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తాయి? దాన్నే పెంచుతాయి. దుర్మార్గుడు వీడు చెప్తే వినట్లేదు, వీడు నాశనం చేయాలి అని కానీ అనుకున్నది అనుకోడు విష్ణుదేవుడికి. ఆయన ఏం చేస్తాడంటే తెలుసా, మొట్టమొదటి నారదను పంపిస్తాడు, వీడిని ఇష్టం వచ్చినట్టు పొగిడిచ్చేస్తాడు, భగవంతుడికి ఇంకా వ్యతిరేకంగా తయారు చేసేస్తాడు, భగవంతుడితో శత్రుత్వం పెంచుకుంటాడు, ఎలాగైనా భగవంతుడు లేపేయాలి అని అనుకుంటాడు. అవునా కదా? దేవుణ్ణి లేపేయాలి అనుకుంటాడు. వీడికి దగ్గర పడిందండి అని అర్థమవుతుంది, ఇతరులకు అర్థమవుతుంది, కానీ వాడికి, వాడిని అనుసరించేటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఎందుకు ఇంద్రియాలు ఇంకా ఎక్కువ ప్రేరణ చేస్తాయట, ఇంకా వేగంగా ఎత్తుకొని వెళ్ళిపోతాయట వీడిని, వీడు ఎంత తొందరగా పోతే అంత మంచిదండి అని. అతహ మృత్యు మరణాఖ్యాముపై ఇది. అప్పుడేనండి వాళ్ళని ఏమన్నారంటే, మృత్యు అంటే ఏదో కాదండి, ఇక్కడ వాడు చావుకు దగ్గర అవుతున్నాడండి. ఎప్పుడు ఎప్పుడు దేహం ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ వీడు నిత్యం నిరంతరం మృత్యువులోనే ఉంటున్నాడు, మృత్యువులోనే ఉంటున్నాడు, మృత్యువులోనే ఉంటున్నాడు. అక్కడ దేవుడు పుడతాడు, నన్ను చంపుతాడు అని ఒక్క భావం కలిగించింది అశరీరవాణి ఆకాశవాణి. అవునా? ఏంటి కంసుని, వాడు ఆ రోజు నుండి సావడం మొదలుపెట్టాడు. రాత్రి పడుకుంటే నిద్ర రాదట, దేవుడు వచ్చి చంపేస్తాడు, దేవుడు వచ్చి, దేవుణ్ణి లేకుండా చేస్తే నన్నేం చేస్తాడు అని అనుకున్నాడు వాడు. పిచ్చివాడు కాకపోతే, దేవుణ్ణి శరణాగతుడైతే చచ్చేది ఎటు చస్తాం కానీ సుఖంగా చస్తాం కదా అని అనుకుండొచ్చా కదా. ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు పోతాడు కదా ఖచ్చితంగా, కానీ బతికిన రోజులు సుఖంగా ఉండాలి అని అనుకుంటే, భగవంతుడికి అనుకూలంగా ఉంటే సుఖంగా ఉంటాను అని చెప్పి తెలుసుకోవచ్చుగా. టెక్నిక్ చూడండి, చిన్న మార్పు. భగవంతుడికి అనుకూలంగా ఉంటే నేను బ్రతికిన రోజు సుఖంగా ఉంటాను, భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటే బతికిన రోజులు నరకాన్ని అనుభవిస్తాను. ఇదే మృత్యు. జ్ఞానాన్ని పోగొట్టుకుని అజ్ఞానపూరితమైన అసుర గుణాలలో పడిపోవడమే మృత్యు. భగవంతుని యందు భక్తి చేత అసుర గుణాలని దాటి ఆత్మజ్ఞానంలో నిలబడమే మోక్షం. ఇప్పుడు చెప్పండి, ఇది మాలాంటి సన్యాసులక ప్రతి ఒక్కరిక చెప్పండి, ఎవరికి సన్యాసులుగా? నిజంగా సన్యాసం అయినవాడు మృత్యుని చూస్తే షాక్ హ్యాండ్ ఇస్తాడు. హలో మై డియర్ ఎం ధర్మరాజ్, హౌ ఆర్ యూ? అవునా? ఆయన్ని అడుగుతాడు. పైగా ఆయన ఎవరో మాట్లాడితే, ఏంటి ఇట్లా వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. సాధు యమధర్మరాజును కూడా నీకేం కావాలి అని అడుగుతాడు. మే ఐ హెల్ప్ యూ? నీకేమన్నా నేను హెల్ప్ చేయాలనా? ఎవరిని? మృత్యుదేవుని కూడా అడుగుతాడు, నీకేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. అదేంటయ్యా అని కూడా అంటాడు. నా నేచర్ అదండి, అందుకే ఉన్నానండి. అర్థమైందా? నేను అందుకే ఉన్నా, ఎదురైన వాళ్ళకందరికీ హెల్ప్ చేయడానికే ఉన్నా, నీకే కావాలని. యమధర్మరాజే దునపోదు మీద కాదు, ఇంకోటైతే బఫెల్లోనో స్కార్పియోనో అదో ఇదో ఏదో ఒకటి ఎక్కి ఇంటి దగ్గరకు వచ్చినా భయపడ్డా ఆయన.
కూర్చో డిస్కస్ చేద్దాం అంటాడు. ఏం కావాలో చెప్పు డిస్కస్ చేద్దాం అంట. యమధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చినా భయపడ్డాం. తదాస్తు హరి ఓం. మనం అందరం కూడా అలాగే మార్పులతో కూడిన ఉపాధుల తాదాత్మ్యం నుండి అలాగా ఓవర్కమ్ అయి ఆత్మలో కూర్చోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖవాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.